శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతృపసుందరైన నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై మూడు మే నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ప్రధానంగా ఈ రాశివారికి ముప్పై ఒకటవ తేదీన రాశి అయినటువంటి శుక్రుడు రాసి మారుతున్నాడు ఇంతకన్నా పెద్దమైనటువంటి మార్పులు ఏవి కూడా జరగడం లేదు పైగా చిట్ట రోజు గ్రహం రాసి మారుతున్నటువంటి కారణం చేత దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవడానికి కూడా అవకాశాలు లేవు ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా మీరు ఆశించినంత ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు గోచరించట్లేదు అలానే నష్టాలు కూడా లేవు రావలసినటువంటి ధనం ఏదైతే ఉందో ఇది రాదు ఇది వస్తుందా రాదా అనేటువంటి ఒక భయము బెంగా కొంచెం బలంగానే ఏర్పడతాయని చెప్పని కూడా చెప్పుకోవాలి వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుందే తప్ప సేవింగ్స్ అనేటువంటివి ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా సాధించడం అనేది ఇక్కడ కష్ట సాధ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫలితాలు మీరు అనుకున్నంత గొప్పగా ఉండవు చేసేటువంటి పనుల్లో అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మీరు కూడా ఆ ఫలితాన్ని చూసి నిరుత్సాహపడరు నేను చేయవలసినటువంటి ప్రయత్నం చేశాకి ఏం జరిగితే అది జరుగుతుంది మంచి అయితే మంచి చెడు అయితే చెడు నా వైపు నుంచి తప్పు లేదు కదా అనుకునే విధంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టిని సారిస్తారు ముక్కుబడులు తీర్చుకుంటారు దీర దూర ప్రాంతాల్లో ఉండేటువంటి గొప్పమయ్యేటువంటి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఒక నుంచి రామాయణము భారతము భాగవతము ఇట్లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమన్నా ఉన్నట్లయితే వీటిని చదవడం పట్ల కాస్త ఆసక్తిని కనబరుస్తారని చెప్పుకోవాలి పాత పరిచయాలు పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో పెద్దగా ఇప్పుడు టచ్లో లేనటువంటి వారు మళ్ళీ తిరిగి వాళ్ళతో టచ్ ఏర్పడడానికి వాళ్ళతో మాట మంతి కొనసాగించడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కొంత తగ్గుతుందని చెప్పుకోవాలి అలానే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం తరచు జాగ్రత్తలు తీసుకోవాలి అలానే మేజర్ ఇష్యూస్ ఏం లేవు కాని అండి చిట్టిపోటీ అనారోగ్యాలు అయినప్పుడు కూడా ఏర్పడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇద్దరూ కలిసి అయినంతవరకు ఒకరికొకరు సహకరించుకునే విధంగా ముందుకు వెళ్ళాలి లేకపోతే మాత్రం చిన్న చిన్న తగాదలే పెద్ద పెద్దమైనటువంటి వివాదాలకి దారి తీయడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అంటే ఒక అసంతృప్తి అనేది వైవాహిక జీవితంలో మాత్రం ఏర్పడుతున్నది ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కనుక అధికారుల నుంచి ఒత్తిడి అనేటువంటిది బాగా పెరుగుతుంది మిమ్మల్ని మీరు కాస్త నిరూపించుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి అంటే ఇంకా ఇంతే ఉంటుంది ఉద్యోగం అంటే ఇవన్నీ తప్పవు అలా అని చెప్పని వ్యాపారంలోకి వెళ్తే కూడా వ్యాపారమే ఇంతే ఉంటుంది అక్కడైనా నష్టాలు రాక తప్పదు కదా ఎవట ఈ జీవితం ఇంక ఇప్పటికి ఇలానే ఉంటుందేమో అనుకునేటువంటి చికాకు మాత్రం మీకు కెరీర్ పరంగా ఏర్పడుతుంది ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా ఎవరికైనప్పటికీ కూడా ఈ ఉద్యోగపరంగా కెరీర్ పరంగా ఉండేటువంటి చికాకులు మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి నిరుద్యోగం అయ్యేటువంటి వారు కూడా కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే తప్ప ఏదైనా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి అవకాశాలు పెద్దగా గోచరించట్లేదు అనారోగ్య సమస్యలు అట్టే పెద్దగా ఏవి ఉండవు కానివ్వండి అలా అని చెప్పని ప్రశాంతంగా ఉండేటువంటి విధంగా కూడా ఉండవనే చెప్పుకోవచ్చు ఆరోగ్య సూత్రాలు పాటించాలనుకుంటారే తప్ప అవి పాటించడానికి అవకాశాలు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పనే చెప్పుకోవాలి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందుల మీద ఎక్కువగా దృష్టిని సారించగలుగుతారు అటువంటి ఆ ఇబ్బందులు అవన్నీ ఉన్నట్లయితే వాటిని తగ్గించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు కాల్షియం డెఫిషియన్సీ ఇట్లాంటివి రాకుండా ఆహారంలో కొంత మార్పులు అయితే మాత్రం చేసుకుంటారని చెప్పుకోవాలి ఆరో ఆహారం మీద మాత్రం మంచి శ్రద్ధనే కనబరుస్తారని చెప్పని కూడా చెప్పుకోవచ్చు వినోద కార్యక్రమాల మీద కూడా దృష్టిని పెడతారు అంటే ఇంకెప్పుడు ఉండేటువంటి స్ట్రెస్ ఇది అనవసరం ముందు ఈ స్ట్రెస్ నుంచి నన్ను నేను కాపాడుకోవాలి నన్ను నేను కాపాడుకోకపోతే నా కుటుంబం ఏమైపోతుంది ముందు నేనేమైపోతాను ఎందుకంటే ముందు నేను ఈ స్ట్రెస్ నుంచి బయటపడటానికి కారణం నాకంటూ ఒక రిలాక్సేషన్ కావాలి ఈ ఆలోచనలు బాగా పెరుగుతాయి దీనివల్ల టీవీ చూడడం అనండి లేకపోతే సినిమాలు చూడడం అనండి ఇష్టమైన వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడడం అండి బయట తిరగడం అనండి ఇట్లా మీకు నచ్చినటువంటి వ్యాపకం ఏదైనా ఒకటి ఎక్కువగా పెట్టుకోవడానికి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయని చెప్పని కూడా చెప్పుకోవచ్చు ఇష్టం లేనటువంటి సంఘటనలే ఎక్కువగా ఎదురుకుండా కనబడుతూ ఉంటాయి మనసుని ఎంత దిట్టవు చేసుకుందాం అనుకున్నా అయిన వాళ్ళు తప్పు త్రోవలో వెళ్తున్నారనేటువంటి బాధ కొద్దీ వాళ్ళని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇలా మంచికి పోయి చెడుని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు కనుక ఎవరి పాపాన వాళ్ళు పోతారని చెప్పని వాళ్ళని వదిలివేయటమే మంచిది అయినంత తక్కువగా మాట్లాడండి మీ మాటని ఇష్టపడేటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఎందుకు మంచి చెప్పాలి ఎందుకు మనం చెడు కావాలి ఎవరి పాపాన వాళ్ళని పోనిద్దాం ఇదొకటి దీంతో పాటుగా కోపాన్ని బాగా కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి చికాక్ ఎక్కువగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా అవసరం అన్నీ నాకే తెలుసు అనుకునేటువంటి తత్వం కూడా కాస్త పెరుగుతుంది కారణం ఏంటంటే అష్టమంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేస్తే ఇటువంటి ఆలోచనలు కొంచెం బలపడతాయని చెప్పని చెప్పుకోవాలి కనుక ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ఎప్పుడైతే అష్టమంలో రవి సంచారం ఉంటుందో అప్పుడు వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతి కూడా కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి చికాకులు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక ఈ కాలాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇటువంటి ఈ దోషాలు తగ్గించుకోవడానికి మానకుండా ప్రతిరోజు కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయండి రోజు చక్కగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి ప్రతి మంగళవారం నాడు ప్రతి శనివారం నాడు కూడా ఆంజస్వామి వారికి నూట ప్రదక్షిణాలు చేయడం కానీ లేకపోతే నూట ఎనిమిది తవలపాకులతో అర్చన చేయడం కానీ చేయండి తద్వారా శుభం కలుగుతుంది వచ్చే మారు మళ్ళీ గలుతాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిత్తాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి